నిండమొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆయన ప్రభుత్వం మీద ఒక ముద్ర అయితే వేశారు అభివృద్ధి ఎక్కడ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మౌలిక వస్తువుల సదుపాయాల మీద కూడా దృష్టి పెట్టలేదు రాష్ట్రంలో అనేది అయితే జరగాల్సిన అభివృద్ధి జరుగుతోంది చేయాల్సినవన్నీ చేస్తున్నావు మీకు కనిపించట్లేదు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి వైసీపీ నేతల నుంచి అయితే తాజాగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి సంబంధించి కొత్తగా నిర్ణయం తీసుకున్నారు రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మొత్తం మూడు వేల మూడు వందల కోట్ల వ్యయంతో రెండు వేల నాలుగు వందల రహదారులు నిర్మిస్తున్నట్లు తాజాగా పంచాయతీరాజ్ శాఖ ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడించింది దీనికి సంబంధించి రెండు వేల మూడు వందల రహదారి పనులు ప్రగతిలో ఉన్నాయి అనేది ప్రధానంగా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ అధికారికంగా వెల్లడించారు అంటే ఓవరాల్గా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల మేర రహదారులను ఆధునికీకరిస్తున్నారు అలాగే ఇంతవరకు రెండు వేల మూడు వందల కిలోమీటర్ల మేర రహదారులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి మిగిలిన వాటికి త్వరలో అవుతాయి అనేది అధికారికంగా వెల్లడించిన అంశం అంటే ఇప్పటికే చాలా చోట్ల రోడ్లు లేదంటే ఫ్లైఓవర్లు రోడ్ల విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే మౌలిక వస్తువుల సదుపాయాలకు సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు కాకపోతే విమర్శలు ఎందుకు చేస్తాయి ప్రతిపక్షాలు అనేది ఇప్పుడు ప్రధానంగా అయితే ఈ అభివృద్ధికి సంబంధించిన వార్తలు కొన్ని పత్రికే పరిమితం అవడం అన్ని మీడియాల్లో రాకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనే ఒక ఇది కూడా ఉంది మరి దానికి సంబంధించి ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి